హాయ్ ఎవరు వెల్కమ్ టు ఎన్వి ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ టుడే ఎక్సెల్ వీడియోస్ వచ్చేసి ఈ త్రీ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ హౌ టు రిమూవ్ బ్లాంక్స్ అండ్ హౌ టు యూస్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ అండ్ హౌ టు టేక్ డేటా ఫ్రమ్ వెబ్ ఫస్ట్ మన హౌ టు రిమూవ్ బ్లాంక్స్ అంటే నేను ఒక శాంపుల్ డేటా తీసుకున్నాను షీట్ వన్లో ఇక్కడ మనకి బ్లాంక్స్ అనేవి ఈ విధంగా ఉంటే మనకి ఎలా రిమూవ్ చేయ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ డేటా రేంజ్ని నెక్స్ట్ కంట్రోల్ జీ అనేది ప్రెస్ చేయాలి కంట్రోల్ జీ ప్రెస్ చేశాక స్పెషల్ అది ప్రెస్ చేయాలి క్లిక్ చేయాలి నెక్స్ట్ బ్లాంక్స్ అనేది ఇది చెక్ చేసుకుంటే మనకు ఓన్లీ బ్లాంక్స్ బ్లాంక్స్ అనేది సెలెక్ట్ అయి ఉంటాయి ఇది తక్కువ డేటా కాబట్టి నేను ఈ కాలం కడిగలి డిలీట్ ఈ కాలం కడిగలి డిలీట్ అట్లా చేస్తాను ఎక్కువ మనకి డేటా ఉంటే ఈ వేలో మనం బ్లాంక్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అవసరం లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు మనం కంట్రోల్ ప్లస్ మైనస్ అన్న క్లిక్ చేస్తే ఎట్లా వస్తుంది షిఫ్ట్ సెల్స్ అప్ అంటే ఈ బ్లాంక్స్కి బ్లాంక్స్ కింద డేటా ఉన్న మొత్తం పైకి వెళ్తే ఈ బ్లాంక్స్ అనేది కిందకు వస్తాయండి మీనింగ్ ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్లాంక్స్ అనేవి కిందకు వచ్చాయి మనకి కావాల్సిన డేటా అనేది బ్లాంక్స్ రిమూవ్ చేసి బ్లాంక్స్ ప్లేస్లో డేటా అనేది వచ్చేసింది ఈ విధంగా మనకి హ్యూజ్ అమౌంట్ డేటా ఉంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి బ్లాంక్స్ని రిమూవ్ చేసుకోవడానికి అండ్ హౌ టు యూజ్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ దీనికి నేను షీట్ టూలో శాంపిల్ డేటా తీసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే మనకి డేటా ఎట్లా ఉంది కదా దీంట్లో మనకి స్లైసర్ యూజ్ చేయకపోతే మనకి అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఎలా యూజ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ డేటా ట్యాబ్లోకి వెళ్ళాలి సపోజ్ మనకి ఇది తీసుకుందాం ఇక్కడ తీసుకుందాం దీంట్లో క్రైటీరియా అనేది ఇది తీసుకుందాం ఎందుకో చెప్తాను సో ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి ఇది అడ్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ డేటా ట్యాబ్లో మనకి ఇక్కడ ఏం చేయన్నారంటే కాపీ టు అనదర్ లొకేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి రిజల్ట్ అనేది వేరే లొకేషన్లో చూపించాలా అని ఫస్ట్ లుకప్ రేంజ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ అప్పారా వచ్చి లుకప్ రేంజ్ సెలెక్ట్ చేశాను అండ్ క్రైటీరియా రేంజ్ అంటే మనం ఏది ఫిల్టర్ చేయాలంటే అది క్రైటీరియా రేంజ్ సో నేను క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ ఇక్కడ వరకు మనం ఫిల్టర్ చేయాలి కాబట్టి ఇది క్రైటీరియా రేంజ్ మనకి కాపీ టు అంటే వచ్చిన రిజల్ట్ ఎక్కడ ఇవ్వాలి అని అడుగుతున్నారు సో నేను ఇక్కడే సెలెక్ట్ చేసా నెక్స్ట్ ఓకే క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ చూసినట్లయితే మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది ఎన్ని రోజులు ఉందో అన్ని రోజుల్లో గవర్నమెంట్ ఉండేది తీసుకొని మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే చేసింది ఈ విధంగా మనం అడ్వాన్స్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాం అంటే మన రిక్వైర్మెంట్ ఒక్కోసారి అడ్వాన్స్డ్ ఫిల్టర్ యూజ్ చేసుకునేలాగా వస్తాయి ఇంకోసారి ఏమో ఓన్లీ స్లైసర్ ఉంటే సరిపోతుంది ఆ విధంగా అండ్ థాట్ ఏంటంటే హౌ టు డేటా ఫ్రమ్ వెబ్ మనకిప్పుడు సపోజ్ ఒక వెబ్లో ఒక డేటా ఓపెన్ చేస్తున్నా కరెన్సీ రేట్ టుడే కరెన్సీ రేట్స్ ఎలా ఉన్నాయి టుడే అనేది నేను టైప్ చేశాను ఆ ఇక్కడ చూస్తా ఇక్కడ మనం చూసినట్లయితే డేటా ట్యాబ్లోనే కెట్ డేటా డేటా అనేది మనం ఎక్సెల్లోనే చాలా విధాలుగా తీసుకోవచ్చు ఒకటి ఫై ఫ్రమ్ ఫైల్ ఫైల్లో నుంచి ఫ్రమ్ వర్క్ బుక్ అంటే ఎక్సెల్ నుంచి తీసుకోవచ్చు టెక్స్ట్ ఫైల్ నుంచి తీసుకోవచ్చు ఎక్స్ఎంఎల్ ఫైల్లో నుండి తీసుకోవచ్చు జేఎస్ఎన్ కానీ పీడిఎఫ్ కానీ ఏమైనా ఫోల్డర్లు కానీ షేర్ పాయింట్ ఫోల్డర్లు కానీ ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ డేటాబేస్లు ఇన్ని డేటాబేస్లో నుంచి మనం డేటా తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్ సర్వీసెస్ వీటిలోంచి తీసుకోవచ్చు సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ ఇట్లాగా మనకి ఎక్సెల్లో ఇన్ని యూజెస్ ఉంటాయి ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే లోడ్ అయింది ఈ ఇది లింక్ ఓపెన్ చేస్తున్నా అండ్ ఈ విధంగా మనకి డేటా అనేది తీసుకోవచ్చు ఇన్ని టైప్స్లో మనం ఇక్కడికి వెళ్ళి అదర్ అదర్ సోర్స్లోకి వెళ్ళి ఫ్రమ్ వెబ్ అనే నుంచి మనం తీసుకుంటాం లోడ్ అవుతుంది ఇక్కడ ఈ వెబ్సైట్లో డేటా అనేది మనకి ఈ విధంగా ఉంది టేబుల్స్లో ఇండియన్ రూపీ ఎక్స్చేంజ్ రేట్స్ టేబుల్ యుఎస్ డాలర్లో చూసుకుంటేనేమో ఎట్లా ఉంది జీరో పాయింట్ జీరో వన్ ఐఎన్ఆర్ ఎయిటీ త్రీ కన్వర్షన్స్ అనేవి ఉన్నాయి ఇవి మనకి టేబుల్లో అసలు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ వెబ్సైట్లో డేటా మనకి టేబుల్ అలా తీసుకుంటామని సో నేను ఏం చేయాలంటే ఈ లింక్ అనేది కాపీ చేసుకోమంటా ఫస్ట్ కాపీ నెక్స్ట్ ఇక్కడికి ఎక్సెల్లోకి వచ్చేసి ఫ్రమ్ గెట్ డేటాలోకి వచ్చి ఫ్రమ్ అదర్ సోర్స్కి వచ్చి ఫ్రమ్ మెబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ మన కాపీ చేసిన యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తే ఇక్కడ మనకి దాంట్లో ఉన్న టేబుల్స్ వరకు డేటా అనేది తీసుకునేది డాక్యుమెంట్లునేమో జస్ట్ కైండ్ నేమ్ చిల్డ్రన్ టెక్స్ట్ అంటే ఇది ఫార్మాట్ చూపిస్తుంది ఇక్కడ మనకి డేటా టేబుల్లో ఉన్న డేటానే మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఇది వెబ్సైట్లో మనం ఈ ఈ మెథడ్లో తీసుకుంటే ఫస్ట్ టేబుల్లోనేమో యుఎస్ డాలర్ అండ్ యూరో ఇట్లాగా రేట్స్ ఉన్నాయి నెక్స్ట్ టేబుల్లోనేమన్నా ఐఎన్ఆర్తో కంపేర్ చేసిన వాల్యూస్ ఉన్నాయి ఇది లోడ్ చేద్దాం లోడ్ మనం లోడ్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్లో నుంచి మన డేటా అనేది తీసుకోవచ్చు సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పిం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ